పిల్లలు ఈ పాఠంలో మళ్ళీ మళ్ళీ కూడడం ద్వారా గుణించడానికి సంబంధించిన కొన్ని సరదా ఉదాహరణల్ని చూద్దాము. రాజు మరియు బబ్బులు యొక్క ప్రత్యేకమైన కళ్ళజోడు మీకు గుర్తున్నాయా? ఈ రోజు వారిద్దరూ తమ తమ కళ్ళజోడు ధరించి ఉన్నారు. ఈ రోజు వారు తమ కళ్ళజోళ్ల ద్వారా ఏమి ప్రత్యేకంగా కనిపిస్తుందో చూద్దాం. మొదట రాజు మరియు బబ్లు గగ్గు యూనికార్న్ బొమ్మల దుకాణానికి వచ్చారు. అక్కడ ఒక బంతులు కలిగిన పెట్టె ఉంది. పెట్టెలోని బంతులను నాలుగు నిలువు మరియు ఐదు అడ్డం సమాంతర గడులలో ఉంచారు. రాజు కళ్ళజోడు పెట్టుకుని పెట్టె వైపు చూశాడు. దానితో అతనికి ఇలాంటి గుణకారం కనబడింది. ఇప్పుడు బబ్లు తన కళ్ళజోడు పెట్టుకుని పెట్టె వైపు చూశాడు. అతనికి ఇలాంటి గుణకారం కనబడింది. అది జరుగుతుందా? రాజు బబ్లు కళ్ళజోడు చూపిన గుణకారం ఒక్కటేనా? మొదట రాజు గుణకారం చూద్దాం. ఇక్కడ రాజు ఐదు అడ్డగడులు చూశాడు మరియు అందులో ప్రతి గడిలో నాలుగు బంతులు చూశాడు. నాలుగు సార్లు ఇంటూ ఐదు. నేను దీన్ని ఎలా రాయగలను? నాలుగు సార్లు టైమ్స్ ఐదు. ఇప్పుడు మనం దీన్ని కలిపి ఎలా రాస్తాము? ఈ విధంగా ఐదు నుండి నాలుగు వరకు కలపడం ద్వారా ఎన్ని బంతులు తయారు చేయబడ్డాయి? 20. ఇప్పుడు బబ్లు యొక్క గుణకారం చూద్దాం. ఇక్కడ రాజు నాలుగు అడ్డగడులు చూశాడు మరియు అందులో ప్రతి గడిలో ఐదు బంతులు చూశాడు. ఐదు గుణకారం ఇంటూ నాలుగు. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయగలం? ఐదు సార్లు టైమ్స్ నాలుగు. మరియు కలిపి ఎలా రాయాలి? ఇలా నాలుగును ఐదు సార్లు కలపడం ద్వారా ఎన్ని బంతుల మొత్తం ఎంత? అవి కూడా 20 అయ్యాయి. రాజు మరియు బబ్లు అద్దాలతో చూసిన గుణకారాలు సరిగ్గా ఒకే విధంగా ఉన్నాయి. ఇది సరదాగా ఉంది కదా పిల్లలు? మనం ఏదైనా గుణకారంని ఈ రెండు విధాలుగా కూడా రాయవచ్చు మరియు సమాధానం ఒకే విధంగా ఉంటుంది. ఇప్పుడు బబ్లు మరియు రాజు ఉత్సాహంగా ఉన్నారు మరియు వారి కళ్ళజోడు గుణకారం యొక్క అద్భుతాన్ని చూసి ఉత్సాహంగా ఉన్నారు. తిరుగుతూ తిరుగుతూ వారు పార్కు దగ్గరకు వచ్చారు. ఉద్యానవనంలో చెట్ల కొమ్మపై ఐదు పక్షులు కూర్చుని ఉన్నాయి. ఈసారి బబ్లు మొదట తన కళ్ళజోడుతో చెట్టు వైపు చూశాడు. అతను ఈ గుణకారం చేశాడు. అకస్మాత్తుగా పక్షులు ఎగిరిపోయాయి మరియు ఇప్పుడు ఒక్కొక్క పక్షులు ఐదు కొమ్మలపై కూర్చున్నాయి. రాజు తన కళ్ళజోడు పెట్టుకుని చెట్టు వైపు చూశాడు. అతను ఈ గుణకారం చూశాడు. రాజుకి ఎన్ని పక్షులు కనబడ్డాయో బబ్లుకి కూడా అన్నే పక్షులు కనబడతాయా? మొదట బబ్లు యొక్క గుణకారం చూద్దాం. ఐదు గుణకారం ఇంటూ ఒకటి. మనం దానిని సంకలనంలో రాయగలమా? రాయగలం. ఒకటి నుండి ఐదు సార్లు కలపడం ద్వారా మొత్తం ఎన్ని పక్షులయ్యాయి? ఐదు. ఇప్పుడు రాజు గుణకారం చూద్దాం. ఒకటి గుణకారం ఇంటూ ఐదు. మనం దానిని కలిపి రాయగలమా? లేదు. ఎందుకలా? ఎందుకంటే ఒకటి గుణకారం ఐదు ఒకటి సార్లు ఐదు అవుతుంది. అవుతుందా? ఐదు. రాజు ఎన్ని పక్షులను చూశాడో బబ్లు అన్ని పక్షులను చూశాడు. వారిద్దరూ ఐదు పక్షులను చూశారు. ఇప్పుడు రాజు మరియు బబ్లు తిరుగుతూ తిరుగుతూ
గోలు పాండా డైరీ వద్దకు వచ్చారు. అక్కడ అతను ఒక ట్రేలో పాల బాటిళ్లను చూశాడు. ట్రేలో 5 నిలువుగడులు మరియు 5 అడ్డగడులు ఉన్నాయి. ఈసారి రాజు బబ్లు ఇద్దరూ కలిసి కళ్ళజోడు పెట్టుకుని ట్రే వైపు చూశారు. అయితే వారిద్దరి కళ్ళజోడ నుంచి చూస్తే ఒకే గుణకారం కనబడుతుందా? ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ఇది ఎందుకు జరిగింది? మనం నిలువుగడుల గుణకారం రాస్తే ఏం జరుగుతుంది? 5 నిలువుగడులు మరియు ప్రతి గడిలో 5 సీసాలు. 5 సార్లు టైమ్స్ 5 లేదా 5 గుణకారం 5. మరియు మనం అడ్డగడుల గుణకారం రాస్తే 5 అడ్డగడులు మరియు ప్రతి గడిలో 5 సీసాలు. మరోసారి అదే 5 సార్లు టైమ్స్ 5 లేదా 5 గుణకారం 5. కాబట్టి రాజు మరియు బబ్లు కళ్ళజోడు ఖచ్చితంగా బాగానే ఉన్నాయి మరియు వారు చూసిన గుణకారాలు కూడా ఒకటే. మీరిప్పుడు ఈ గుణకారం కోసం పరిష్కారం కనుగొనగలరా? తప్పకుండా. మొత్తం 25 పాల సీసాలు ఉన్నాయి. రాజు మరియు బబ్లు సంతోషంగా నాట్యం చేస్తూ ఎగురుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. పిల్లలు, ఈ పాఠంలో మళ్ళీ మళ్ళీ కూడడం ద్వారా గుణించడానికి సంబంధించిన కొన్ని సరదా ఉదాహరణలను చూశాము.